नमस्ते साक्षी 10 पीएम न्यूज़ की स्वागतम दिस इज ईश्वर बुलचन मुंदिगा टॉप हेडलाइंस चूदा एपीलो रेपु सार्वत्रिक एनिकल काउंटिंग कट्टिदिट्टंगा एर्पाट्लु काउंटिंग सेंटर्स कु मूडंचेल भद्रता एनिकल्लो कार्यकर्तलंता गोप्प पोराट स्फूर्तिनि चाटारु काउंटिंग प्रक्रियलोनु अदे कोनसागिंचालन्न सीएम जगन ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధన ఎందుకు కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ దృష్టి రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీజీపీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం 120 హాళ్లలో 1855 టేబుల్లపై ఓట్ల లెక్కింపు సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సార్వత్రిక ఎన్నికలు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు పల్నాడులో కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ విధింపు వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపారులు బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ అరెస్ట్ ఈ నెల 14 వరకు రిమాండ్ విధించిన కోర్టు తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు ఈస్ట్ గేట్ మూసివేత ఇకపై పశ్చిమ ద్వారా నుంచి రానున్న సీఎం పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్న మంత్రి పొంగులేటి జగన్ రెండోసారి సీఎం కావాలని ఖమ్మం నగరంలో పూజలు శివాలయంలో పూజలు చేసిన నేతలు కార్యకర్తలు మూడోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీయే ఇండియా కూటమిని ప్రజలు నమ్మలేదన్న బండి సంజయ్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కొమ్మూరి తనయుడి ఫిర్యాదు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు ఉత్తర్వులు జారీ చేసిన మండలి చైర్మన్ మోషన్ రాజు ఢిల్లీ లిక్కర్ కేసులో 32వ నిందితురాలిగా కవిత 1100 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న దర్యాప్తు అధికారులు మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు మధ్యంతర బెయిల్ తల్లి మృతి చెందడంతో రేపు సాయంత్రం 6 గంటల వరకు అనుమతి భద్రాద్రి కొత్తగూడెంలో రైతులకు ఖరీఫ్ కష్టాలు సరిపడా జీలుగ విత్తనాలు సరఫరా లేక అన్నదాతల ఇబ్బందులు తిరుపతి జిల్లా నాయుడుపేట పూతలపట్టు దగ్గర పోలీసుల తనిఖీలు టెంపోలో తరలిస్తున్న మద్యం మారణాయుధాలు స్వాధీనం మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో కూలిన సెల్లార్ రీటైనింగ్ వాల్ 5 గంటలు శ్రమించి శిథిలాల కింద నుంచి బాధితుని రక్షించిన సిబ్బంది అన్నమయ్య జిల్లాలో 3 ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్ 30 లక్షల విలువైన 21 ఎర్రచందనం దొంగల స్వాధీనం ఏపీలో చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు 5 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు 1-2 రోజుల్లో విస్తరిస్తాయన్న ఐఎండి నల్లగొండ పాత బస్తీ వాటర్ ట్యాంక్లో డెడ్ బాడీ 10 రోజులుగా అదే నీటిని తాగుతున్న జనం పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖాళీలో మరోసారి ఉద్రిక్తత పోలీసులపై దాడికి దిగిన స్థానికులు మహిళా సిబ్బందికి గాయాలు జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ఇద్దరు లష్కరే తోయిబా టాప్ కమాండర్స్ హతం